ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి అల్లం మురబ్బా అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను నా ఛానల్ పోస్ట్ చేశాను, సో ఇంకొకసారి రీపోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం జలుబులు దగ్గులు అనేవి చాలా తొందరగా పట్టేస్తుంటాయి కదా. అది కాకుండా కూడా చాలామందికి పొద్దున్న లేవగానే కొంచెం వికారంగా ఒళ్ళు తిప్పినట్టు, కొంచెం మైగ్రేన్ ఉన్న వాళ్ళు తలనొప్పి ఉంటుంది కదా, వాళ్ళు చాలా మట్టుకు. సో అలాంటి వాళ్ళు ఇది మార్నింగ్ ఒకటి కానీ ఒక హాఫ్ ముక్క కానీ తిన్నారంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. సో కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇంటి దగ్గరకు వచ్చేదనమాట, ఒక ముస్లిం అతను తీసుకుని వచ్చేవాడు అల్లం మురబ్బా అని చెప్పేసి. సో పొద్దున్నే మాకుని ఒక హాఫ్ హాఫ్ ముక్క అయినా కూడా తినిపించేదనమాట. సో ఇప్పుడైతే చాలా తక్కువ, ఇప్పుడు వచ్చినా కూడా అందరు అంత బాగా చేస్తున్నారో లేదో తెలియదు అమ్మ నీట్గా. సో కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి. హెల్దీగా చక్కగా మార్నింగ్ టైంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చారంటే చాలా చాలా మంచిదన్నమాట వంటికి. సో మొత్తానికి అయితే నేను ఒక 200 గ్రామ్స్ అల్లం తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ వచ్చింది. తర్వాత దీనికి కరెక్ట్గా ఒక కప్పు షుగరు, ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాను, కరెక్ట్ క్వాంటిటీ. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ స్కిప్ చేసి ఆ షుగర్ ప్లేస్లో బెల్లం 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం టెక్స్చర్ అనేది బాగా వస్తుందన్నమాట మనకి. ఓకే, షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్లం తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగానే వస్తుంది. తర్వాత వచ్చేసి వాటర్ అనేది ఇవి ఒక కడాయి తీసుకొని బెల్లము ఇంకా షుగరు అనేది దీంట్లోకి యాడ్ చేసుకొని ఇవి రెండు మునిగేంత మట్టుకు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. దానికి మించి కొంచెం ఎక్కువ వాటర్ అయినా కూడా మనకి పోతుంది, మన పాకం రాదు, తర్వాత ఇంకా ఆ మురబ్బ అనేది సరిగ్గా పట్టదన్నమాట. కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్, జస్ట్ షుగరు ఇంకా బెల్లం మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ బెల్లము ఇంకా షుగర్ కరిగి మనకు ఒక తీగ పాకం వస్తుందన్నమాట. సో అలా వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఎక్కువైనా కూడా మనకు పాకం రావడానికి చాలా టైం పడుతుంది, ఇంకా అసలు కుదరదు కూడా. కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనకు తీగ పాకం రావాలన్నమాట. ఈ విధంగా వాటర్లో వేసి చూస్తే తెలిసిపోతుంది మనకి. చూసినారు కదా, మనం ఇలా పట్టుకుంటే తీగలాగా వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇది ఒక పాకం, ఇందులో 2 రకాలు చూసుకోవాలన్నమాట. సో ఇలా తీగ పాకం వచ్చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకుంచుకున్నాం కదా అల్లము, ఆ అల్లం కూడా దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ కొంచెం ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలనుకుంటే ఒక 2 ఇలాచీ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు దీంట్లో దంచి, అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా ఇంకొకటి కొంచెం మిరియాలు కూడా కావాలనుకున్న వాళ్ళు మిరియాలు కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చిటికెడు పొడి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అల్లం అనేది చక్కగా మన బెల్లం దాంట్లో కరిగిపోయి మిక్స్ అయిపోయి ఈ విధంగా మళ్ళీ పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేస్తే మనకి ఈ విధంగా ముద్దలాగా వచ్చేయాలన్నమాట. ఇంకా ఎక్కడ కరగకుండా విడిపోకుండా ఇలా ముద్దలాగా వచ్చిందంటే మన మురబ్బా టెక్స్చర్ కరెక్ట్గా వచ్చేసినట్టే అనమాట. సో ఇంకా అది పక్కన ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకొని ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసేసి ఆ ప్లేట్లోకి మనకు ఈ మురబ్బా పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి రాయడం ఎందుకంటే మనకు తీసేటప్పుడు చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది మురబ్బా, లేదంటే పూర్తిగా అంటుకుపోతుంది అనమాట మనం బెల్లం కదా. సో అందుకని కొంచెం ఇలా రాస్తే తీయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా నెయ్యి రాసిన తర్వాత మనం ప్లేట్లోకి ఈ మురబ్బా అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అల్లం మురబ్బా యాడ్ చేసుకొని ఇది మరీ పలచగా కాకుండా ఒక 1/2 ఇంచ్ మందం వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మరీ పలచగా చేసుకుంటే మనం తీసేటప్పుడు ఇంకా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఒక 1/2 ఇంచ్ మందంలో వేసుకుంటే మనం కావలసిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట పూర్తిగా. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత దీనికి మనం కావలసిన షేప్స్లో కట్ చేసి ఉంచుకోవచ్చు. స్క్వేర్ షేప్స్లో కావాలంటే స్క్వేర్ షేపు, రౌండ్ షేప్, నేనైతే ఇలా రౌండ్ షేప్స్లో ఇస్తున్నాను అనమాట. ఇది ఇంకా పూర్తిగా ఆరలేదు, జస్ట్ మనం షేప్ అయితే ఇస్తున్నాం దీనికి. ఎందుకంటే అది డ్రై అయిన తర్వాత మనం అదే షేప్లో తీసేసుకోవచ్చు దాన్ని. సో చక్కగా ఇది గ్లాస్ కానీ కటోరో కానీ లేదంటే నైఫ్తో కూడా చాకుతో కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా రౌండ్గా వస్తే బాగుంటుందని నేను ఈ విధంగా రౌండ్గా చేశానన్నమాట. సో చూసారు కదా, ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత చక్కగా డ్రై అయిపోయింది మన మిక్సర్ అనేది, మనం చేసుకున్న మురబ్బా అనేది. చూసారు కదా, మనం గ్లాస్ పెట్టగానే కరెక్ట్గా షేప్ అయితే వచ్చేసిందనమాట. సో ఇది లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట ఇది. ఒక ఫుల్ కాకపోయినా కూడా ఒక సగం ముక్క తిన్నా కూడా సరిపోతుంది అనమాట. ఎవరైనా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఇది చాలా చాలా మంచిది అనమాట వంటికి.
ఇది ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి ఇది పిల్లలకు కానీ ఒక ముక్క ఇచ్చామంటే కొంచెం జలుబు దగ్గుల నుంచి కొంచెం గొంతు నొప్పుల నుంచి వాళ్ళని దూరం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోనే చక్కగా హైజీనిక్గా ట్రై చే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా నీట్గా వచ్చేసాయి అన్నమాట. ఇలాగే మనకు కావాల్సిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.